हाय फ्रेंड्स वेलकम टू निर्भर यूट्यूब चैनल मैं मन चैनल इंडियन पॉलिटी एला चलो चूदा सो इत देशमेंटे इन टीएसपीएससी कंडक्ट एग्जाम कदा अन्नी एग्जाम मन की पॉलिटी अने कंपलसरी सो बिगिनर्स अंत इवर प्रिपरेशन स्टार्टो वालू पॉलिटी एला चलवाली मेन वीडियो बिगिनर्स उद्देश्य चयन जरूरत और आलरेडी इंत प्रिपरेशन स्टार्टे लाइट दी ओके सो मेन बिगिनर्स बिगिनर्स अंत इपड़े स्टार्ट सो चूदा फस्ट फस्ट मेरेम चेयरेंटे मोडर्निस्ट्री मैक्सिमम टीएसपीएससी कनेक्ट अन्नी एग्जाम मोडर्निस्ट्री उ सो मोडर्निस्ट्री चदी मोडर्निस्ट्री चावते मैक्सिमम ईडिया वस्तु इपू मन पॉलिटी गुरी मैक्सिमम ऐडिया वस्तु एंकंटे ब्रिटिशर्स मनल्नि रूल कोई चटन आ चटाल बेजेसको मन की मन राज्यांगं रायबड़ती ओके सो अभी मोडर्निस्ट्री मैक्सिमम कवर अब मोडर्निस्ट्री चावते सरपोमी सो दा तरह लास्ट बिफोर मेकिंग द कॉन्स्टिट्यूशन अंत सेम इदे इप्पुडु मनकि मोडर्निस्ट्री अप्पुडु ब्रिटिशर्स वस्तारु कदा फस्ट फस्ट रेग्युलेटिंग याक्ट 1773 मोदलु पेडिते गवर्नमेंट आफ् इंडिया याक्ट 1935 वरकु मनकि प्रति ला अनेदि मन कॉन्स्टिट्यूशन लो कोन्नि मनं यूज चेसुकुन्नाम अंदुलो उन्नायि सो अवन्नी चदवालि अवि चदिविते एंटंटे मनकि मैक्सिमम इंका मोडर्निस्ट्री नुंचि पॉलिटिक ओक कनेक्शन वस्तुन्नट्टु ओके सो आ कनेक्शन तोनि రిమైనింగ్ టాపిక్స్ మనం ఈజీగా చదువుకోవచ్చు తర్వాత మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఓకే సో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం ఇది కూడా మోడర్నిస్ట్రీ నుంచే వస్తుంది ఓకే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడం ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి కదా ఆ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం రాజ్యాంగాన్ని రాయడం ఇది రెండు నెక్స్ట్ ప్రియంబుల్ ప్రియంబుల్ అంటే ప్రవేశిక సో ఈ మూడిట్ల నుంచి కంపల్సరీ మనకి ఎవ్రీ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా 2-3 మార్క్స్ అయితే కంపల్సరీ అంటే డిపెండింగ్ ఆన్ వెయిటేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఉంటుంది అన్ని ఎగ్జామ్ వల్ల ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా జనరల్ స్టడీస్ పేపర్లో అయితే ఈ టాపిక్స్ నుంచి 2-3 మార్క్స్ వస్తాయి పాలిటీ అయితే ఇంకా చెప్పలేము మనం అరౌండ్ 20 ప్లస్ మార్క్స్ వస్తాయి టోటల్ పాలిటీ నుంచి ఈ సపరేట్ ఈ 3 టాపిక్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో కూడా అడిగారు సో ఈ మెయిన్ మీకు ఏంటంటే ఇది మోడర్నిస్ట్రీతో ముడిపడి ఉంటుంది మోడర్నిస్ట్రీ మనకు దాదాపు అన్ని ఎగ్జామ్ పేపర్లలో ఉంది ఇప్పుడు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్లలో ఉంది దీని తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత లాస్ట్ బిఫోర్ మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఉంటుంది కొన్ని బుక్స్లలో దీని పేరు హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఉంటుంది సో హిస్టరీ అన్న లాస్ట్ ఇదన్న సేమ్ ఓకే సో ఇది మోడర్నిస్ట్రీలో పార్ట్ అన్నట్టు అందుకే ముందు మోడర్నిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటే బెటర్ పాలిటీ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే సో తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత ఓకే సో ఈ 3 అయిపోయిన తర్వాత పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకే సో మన రాజ్యాంగంలో భాగాలు అంటుంది తెలుగులో అయితే ఓకే సో మనకి 22 పార్ట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమో 25 అంటే నెంబర్డ్ పార్ట్స్ ఏమో 22 అంటే లాస్ట్ పార్ట్ 22వ పార్ట్ ఉంటుంది కానీ మొత్తం లెక్క పెడితే మనకి 25 ఉంటాయి ఓకే సో ఇవి అయిపోయిన తర్వాత ఈ స్టార్టింగ్లో ఉన్న ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పార్ట్స్ చదవాలి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇట్లా ఈ పార్ట్ 1 చూసుకున్నాం అనుకోండి ఈ పార్ట్ 1 ఏముంది ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంది కదా సో ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఉంది ఇది చదవాలన్నట్టు నెక్స్ట్ అవి అయిపోగానే ఫస్ట్ పార్ట్ చదవాలి నెక్స్ట్ సెకండ్ పార్ట్ చదవాలి ఓకే సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ వీటన్నిటి మీద మీకు ఐడియా ఉండాలి ఓకే సో మీరు యాజ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అయితే కంపల్సరీ వీటన్నిటి మీద ఐడియా ఉంటేనే మనకి మార్క్స్ అనేది వస్తాయినట్టు ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఓవరాల్ ఐడియా అయితే ఉండాలి ప్రతి పార్ట్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి ఓకే సో ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టు ఫండమెంటల్ రైట్స్ అయితే మ్యాక్సిమం టోటల్గా చదువుకోండి వీటి మీద మిగతా వాటి మీద అవగాహన ఉంటే సరిపోతుంది కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి విత్ ఆర్టికల్ నెంబర్స్ కూడా చదవాలి అండ్ మనకి అన్ని పార్ట్స్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదని కాదు సో కాకపోతే ఏంటంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ ఇందులో ఆర్టికల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇట్లా మీరు ప్రతి పార్ట్ చదివేయాలి తర్వాతకి ఏది ఫస్ట్ ఈ మూడు ఈ మోడర్నిస్ట్రీ తర్వాత లాస్ట్ బిఫోర్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ చదివిన తర్వాత నెక్స్ట్ పార్ట్స్ చదవాలి ప్రతి పార్ట్ మీద మీకు ఐడియా ఉండాలి ఈ ప్రతి పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి షెడ్యూల్స్ ఉంటాయి షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 8 షెడ్యూల్స్ ఉంటాయి సో ప్రతి షెడ్యూల్లో ఏమేముందో చదవాలి ఓకే సో ప్రతి షెడ్యూల్లో ఏమేముందో చదవాలి
ఇఫ్ పాసిబుల్ ఇన్ డెప్త్ కూడా చదవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ అని ఉంది షెడ్యూల్ వన్లో. షెడ్యూల్ టూలో ప్రొవిజన్స్ ఇన్ రిలేషన్ టు ద అలవెన్స్ ప్రివిలేజెస్ సాలరీస్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి వీళ్ళందరికి సంబంధించిన అలవెన్స్ అండ్ సాలరీస్కి సంబంధించినవి ఉంటాయన్నట్టు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకా డెప్త్కి వెళ్తే అసలు ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉంది, వైస్ ప్రెసిడెంట్ శాలరీ ఎంత ఉంది. ఓకే, సో ఇట్లా ఓకే సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యసభ మెంబర్ శాలరీ ఎంత ఉంది, స్పీకర్ శాలరీ ఎంత ఉంది, లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ శాలరీ ఎంత ఉంది, వైస్ చైర్మన్ శాలరీ ఎంత ఉంది, అవన్నీ మీరు డీప్కి వెళ్ళడం. ఓత్ అండ్ అఫ్యుమేషన్ షెడ్యూల్ 3లో ఉంటుంది. అంటే ఓత్ అండ్ అఫ్యుమేషన్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎవరు ఓత్ టేకింగ్ చేస్తారు, సీజే చీఫ్ జస్టిస్కి ఎవరు ఓత్ టేకింగ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇండెప్త్ కూడా చదవాలి. ఓకే, ప్రతి ఎవ్రీ షెడ్యూల్ ఇండెప్త్గా చదివితే మీకు మ్యాక్సిమం పాలిటీ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరైతే పాలిటిక్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. అదేంటంటే ఇది ఇండియన్ పాలిటీ తెలుగు అకాడమీ ఇది. ఓకే, సో ఇది తెలుగు అకాడమీ బుక్. ఈ బుక్ చాలా బాగుంది, చిన్నగా ఉంది చూడండి. ఓకే, సో బిగినర్స్ అయితే మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం ఈ బుక్ చదవండి. ఓకే, సో బుక్ ఇది. సో లోపల కంటెంట్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దీంతోపాటు ఒక చిన్న విషయం, కరెంటు పాలిటీ కూడా ఉంటుంది టాపిక్, అది మర్చిపోయినా. కరెంట్ పాలిటీ అంటే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా మనకి ఈడబ్ల్యూఎస్ ఇష్యూ నడిచింది, దీంతోపాటు ఎస్టీ రిజర్వేషన్. ఓకే, రిజర్వేషన్స్ గురించి ఇట్లా కరెంట్ అఫైర్స్లో వచ్చే పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మర్చిపోకండి. ఇది కరెంట్ అఫైర్స్లో అయితే ఏదేదైతే పాలిటీ వస్తుందో ఆ పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అస్సలు మిస్ చేయకండి. ఓకే, సో కరెంట్ పాలిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ బుక్ ఇందాక మీకు చెప్పాను కదా రివ్యూ చెప్తామని, సో ఇది బుక్ ఇది బుక్ ఇది తెలుగు అకాడమీ. దీని కాస్ట్ 135 rupees ఉంటుంది మనకి. సో చాలా తక్కువ కాస్టు. అండ్ మనకి ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్లు ఉండే సిలబస్ మొత్తం ఇది కవర్ చేసింది బుక్. ఓకే, సో సిలబస్ కూడా చూడొచ్చు మీరు. ఇది మీకు కంపల్సరీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో కొనుక్కోండి, ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే 200 rupees కదా. సో తెలుగు అకాడమీ బుక్. ఓకే, సో చిన్నగా ఉంటుంది, ఈజీగా చదువుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్కి రాసినా మీకు యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదు అనేది లేదు. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.